నిర్మల్ జిల్లా కేంద్రంలోని డబుల్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి మహాలక్ష్మి వాడకు సంబంధించినటువంటి మహిళలు శాంతిరాజ్ సంబంధించిన మహిళలు నిర్మల్ పట్టణంలో సంబంధించిన వివిధ కాలనీకి సంబంధించినటువంటి మహిళలందరూ కూడా బీఆర్ఎస్ యువ నాయకులు అల్లోల గౌతమ్ రెడ్డి అట్లాగే మండల అధ్యక్షులైనటువంటి అన్నగారి ఆధ్వర్యంలో రామేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో 100 మంది మహిళలు చేరడం జరిగింది ప్రధాన ఉద్దేశం రేపు రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు కొడేసి బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని చెప్పి మరి గ్రామ గ్రామానికి ప్రజలందరూ కూడా తండోపతండాలుగా స్వచ్ఛందంగా వచ్చి మరి వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా జైన్ అయి రాబోయే రోజులలో మరోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి చేస్తూ అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నను మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించి హట్రిక్ సాధిస్తూ మరోసారి మంత్రిగా చూస్తూ ఈ బడుగు బలైన వర్గాల సంక్షేమం కొరకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉంది కనుక మేమందరం కూడా మాకు రావాల్సినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా వస్తున్నాయి. మా అందరు కూడా కేసీఆర్ ఐక్యరెడ్డి అన్న చొరవ వల్లనే వీళ్ళందరూ కూడా డబుల్ బెడ్రూమ్ మరి ఇల్లు రావడం జరిగింది కనుక వారి కృతజ్ఞత తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అన్నగారిని ఎమ్మెల్యేగా గెలిపిస్తూ మరోసారి మంత్రిగా చేయడం కొరకు వీళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ రోజు జైన్ కావడం జరిగింది. కనుక రేపు రాబోయే రోజులలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని గెలిపించడం కొరకు ప్రతి ఒక్క నిరుద్యోగి ప్రతి ఒక్క యువకుడు దళితులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున కారు గుర్తు కొట్టేసి గెలిపించాలని చెప్పి సందర్భంగా కోరుతాను. జై తెలంగాణ.